కరీంనగర్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సీపెళ్లి వీరమాధవ్ తెలిపారు. అమావాస్య వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇష్టమైన రోజన్నారు. అందుకే ఆ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పుడప్పుడు ఆలయానికి వచ్చే భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని వెల్లడించారు. ఎవరికి ఆసక్తి ఉన్నా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని తెలిపారు. ఈరోజు వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అమావాస్య, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి చాలా ప్రీతి కల అటువంటి రోజు. ఈరోజు భక్తులందరికీ కాకపోవచ్చు అమావాస్య అంటే ఎవరు ఎక్కువ ఇష్టపడరు, కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు. అందువల్ల ప్రతీ నెల కొంతమంది భక్తులు మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆశ్రమం ద్వారా స్టార్ట్ అయింది ఈ అన్నదాన ప్రోగ్రాం. మధ్యలో మధ్యలో కొంతమంది భక్తులు పెడతారు. ఎవరూ లేనప్పుడు ఆశ్రమం తరఫు నుంచి వెళ్ళి నేను అరేంజ్ చేస్తున్నాను. వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం తరఫు నుంచి ఆలయంలో ప్రతి అమావాస్య అన్నదానం పెట్టడం జరుగుతుంది.